బిగ్ బాస్ 10th వీక్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో మిస్టర్ పర్ఫెక్ట్ నాగిని. ఆ ఇద్దరి జాతకం తేల్చేది అదే. వివరాలు ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 10వ వారం ఎలిమినేషన్కు రంగం సిద్ధమైంది. నామినేషన్ ప్రక్రియ ముగియటంతో కంటెస్టెంట్లను కాపాడుకునే అభిమానులు, కుటుంబ సభ్యులు, సోషల్ మీడియా గ్రూపులు ఓటింగ్కు సిద్ధమయ్యాయి. దాంతో అభ్యర్థుల జాతకాలు తారుమారవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 10వ వారం ఓటింగ్ వివరాల డేటా ఆసక్తిని రేపుతుంది. 10వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది. తాజా ఓటింగ్ వివరాలు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారనే విషయాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో పరిశీలిస్తే గత సీజన్ల కంటే ఎక్కువగానే ప్రస్తుత 5వ సీజన్ భిన్నంగా కనిపిస్తోంది. గత సీజన్లలో కంటెస్టెంట్ల ఎలిమినేషన్ బేరీజ్ వేసుకున్న తాజా కంటెస్టెంట్లు ఇంటిలోకి వెళ్లడానికి ముందే భారీగా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఓటింగ్ వేయించుకునేందుకు స్ట్రాటజీలు రూపొందించారు. దాంతో ఇంట్లో టాస్కులు ఆడకుండానే ఎలిమినేషన్ నుంచి బయటపడతామనే ధీమాలో ఉన్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక 10వ వారం నుండి బయటకు వెళ్ళటానికి మొత్తం 5 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. ఈ వారం నామినేషన్లో ఆర్జే కాజల్, సిరి హనుమంతు, యాంకర్ రవి, విజయ్ సన్ని, మానస్ ఉన్నారు. దాంతో ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 10వ వారం ఓటింగ్ రంజుగా సాగుతున్నట్టు తెలిసింది. ఈ వారం ఓటింగ్ ప్రక్రియలో గత వారం మాదిరిగానే విజయ్ సన్ని భారీగా ఓట్లు రాబట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారంలో దాదాపు 30%కి పైగా ఓట్లను రాబట్టి టాప్ పొజిషన్లో నిలిచాడు. ఇక విజయ్ సన్ని తర్వాత అత్యధికంగా సిరి హనుమంతు ఓట్లు సంపాదించుకున్నట్టు సమాచారం. సిరి హనుమంతుకు 25%కి పైగా ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత యాంకర్ రవి సుమారు 20% ఓట్లు, మానస్, ఆర్చీ కాజల్ 15% వరకు ఓట్లు సంపాదించుకున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆర్చీ కాజల్కు కొంత సానుకూలమైన ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజా ఓటింగ్లో షణ్ముఖ్ ఓట్లు సిరి హనుమంతు షేర్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. షణ్ముఖ్ నామినేషన్లో లేకపోవటం సిరికి అదృష్టంగా మారింది. ఇక ఆర్జే కాజల్కు సొంత యూట్యూబ్, సోషల్ మీడియా నెట్వర్క్ ఉండటంతో ఆమెకు కొంత సానుకూలమైన ఓటింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ గ్రూప్స్ ఆర్జే కాజల్కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిసింది. ఇక సన్ని, మానస్ ఇద్దరూ నామినేషన్లో ఉండటంతో ఇద్దరు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఓటింగ్ ప్రకారం మానస్, ఆర్జే కాజల్ డేంజర్ జోన్లో ఉన్నారు. వచ్చే ఎలిమినేషన్లో వీరిద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. డిస్నీ హాట్స్టార్ యాప్ ఓటింగ్ మినహాయిస్తే ఈ వారం కూడా కంటెస్టెంట్ల జాతకాన్ని తేల్చేది మిస్డ్ కాల్ డేటానే అని వెల్లడిస్తున్నారు. అయితే మిస్డ్ కాల్ డేటా మానస్, ఆర్జే కాజల్ ఇద్దరిలో ఒకరి భవిష్యత్తును తేల్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.